నమస్తే లైన్ టీవీ తెలుగుకి స్వాగతం మనిషిని లాక్కెళ్ళిన వరద చూస్తూ నిలుచున్న జనం ఏంటది అనుకుంటున్నారా కాస్త వర్షాలు తగ్గినా వరదలు మాత్రం ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు వరదల్లో దెబ్బతిన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహారాష్ట్రలో వరద ఉద్రిక్తది ఈ వీడియోని మీకు కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాం పూణేలో జున్నూరు గ్రామంలో ఒక్కసారిగా వరద ముంచెత్తింది ఆ ప్రవాహంలో చిక్కుకుపోయిన ఒక్క వ్యక్తి వరద నుంచి బయటపడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది ఎరపు వేగంతో ప్రవహిస్తున్న వరద సెకండ్ వ్యవధిలో మనిషిని లాక్కెళ్లింది వ్యక్తి రెండు కిలోమీటర్లు పైగా ఈ ఒక్క వరద తాకిడికి కొట్టుపోయారు ఈ యొక్క ప్రయత్నంలో గ్రామస్తులు అక్కడున్న చుట్టూ ఉన్న జనం చాలా వరకు ఆయన్ని కాపాడే ప్రయత్నం చేశారు ఈ కాపాడటానికి తాడు సహాయంతో వారిని కాపాడటానికి శత విధాలుగా ప్రయత్నించారు చివరికి దేవుడు ఆయనకి నూకలున్నాయి కావాల్సు వీరి అందరి సహకారంతో ఆయన్ని వరదలోంచి బయటికి తీయగలిగారు ఏదేమైనప్పటికీ భూమి మీద నూకలున్నాయి కాబట్టి ఇంకా ఆయన బతుకున్నారని గ్రామస్తులంతా అంటున్నారు ఆయన కాపాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నారు వర్షాలు వరదలు తగ్గుముఖం పట్టిన ఎవరు ఇళ్లలోంచి బయటకు రాకపోవటమే మంచిదని ఈ వీడియో ద్వారా తెలుస్తుంది మరి మీరు ఈ వీడియోలో ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారా చూడాలి అనుకుంటున్నారా అయితే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి లైన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి